రాజమౌళి గారు తెలుగులో బాగున్నారా, కొరియన్లో జాయిజినేని, జపనీస్లో గెంకిడే సుక, కరెక్టేనారా? నువ్వే రాసిచ్చావు. స్పానిష్లో లో ఎస్టాస్ హసియండో బెయిన్. ఏం లేదురా, ఇవన్నీ నేర్చుకోవాల్సి వచ్చేలాగా ఉంది ఫ్యూచర్లో ఆయనతో మాట్లాడాలంటే. టంగ్ ట్విస్టర్ కాదు, ఇవి వేరే వేరే భాషలు, కొరియన్ జపనీసు అన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన అక్కడక్కడ తిరుగుతున్నారు, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి. ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేశాం కాబట్టి లెట్స్ సీ దట్ ఇన్వెస్టిగేషన్ ప్లీజ్. ఒకసారి వీడియో ప్లే చేయండి రాజమౌళి గారి మీద. ఇతని పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఏమి ఎరగనట్టు, ఏది పట్టనట్టు, ఆనందంగా అందరితో కలిసిమెలిసి ఉండే గొప్ప వ్యక్తి. అలా అనుకుంటే పొరపాటే. ఇతను ఒక పని రాక్షసుడు. ఉదాహరణకి అన్యం పుణ్యం ఎరగని ఎన్టీఆర్ని, అభం శుభం తెలియని పాలబొగ్గల ప్రభాస్ని, నూనూగు మీసాల రామ్ చరణ్ని, పని 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 అని పర్ఫెక్షన్ వెతికిన జక్కన్న. ఈయన వలలో చిక్కడమే గాని బయటకు రావడం దైవ నిర్ణయం. నాటు నాటు నాటులో నాటు 94 సార్లు ఉంటే 994 సార్లు స్టెప్ వేయించిన తనలోని పర్ఫెక్షనిస్టు ఒప్పుకునేదాకా వదిలిపెట్టరు. ఎందుకంటే అతడు ఒక దర్శక బాహుబలి. అందుకే ఈయన్ని పట్టుకుని ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటే హైదరాబాద్లో దొరకరు, ముంబై చెన్నైలో ఉండరు. ఫ్లైట్ వేసుకుని లండన్కి వెళ్తే అక్కడ లేరు, జపాన్కి వెళ్తే అక్కడ కూడా లేరు. మొన్నే అమెరికా నుంచి వచ్చారని తెలిసింది. ఈరోజు ఇక్కడికి వచ్చేస్తారని తెలిసి ముందే ప్లాన్ చేశాం పట్టుకోవడానికి. రే మేడం, ఆయన నన్ను అడగకుండా పట్టుకోవడానికి ప్లాన్ చేశాం. ఆయన ఏమైనా దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారా? ఎప్పుడంటే అప్పుడు దొరుకుతూనే ఉంటాడు ఆయన. ఆయనతో తర్వాత మాట్లాడదాం, కానీ